నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8 నుండి తిరుమలలో శ్రీవారి దర్శనం ట్రయల్ రైడ్ అమలు. గంటకు 500 మంది చొప్పున దర్శనం. 8 నుండి ఆన్లైన్ లో టైం స్లాట్ టికెట్లను పొందవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకే టీటీడీ అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల దర్శనానికి అనుమతి. చైర్మన్ బైవి సుబ్బారెడ్డి వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలి. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని పరిరక్షించాలి. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పిలుపు. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల ప్రవేశానికి మరికొంత సమయం పడుతుంది. 8వ తేదీ నుండి దర్శనం లేదు. ఆలయ ప్రాంగణం రెడ్ జోన్ లో ఉన్నందున ప్రభుత్వం నుండి తదుపరి అనుమతి వచ్చేంత వరకు ముక్కంటి ఆలయంలో భక్తులకు దర్శనం ఉండదు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. కాణిపాకం ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడమే ప్రధానం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాణిపాక ఆలయంలో 8వ తేదీ నుండి భక్తుల ప్రవేశానికి అనుమతి. క్యూలైన్ విధానంలో ముందస్తు చర్యలు చేపట్టామన్న ఈవో వెంకటేష్. తిరుమలలో వైభవంగా శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం. 2వ రోజున ముత్యపు కవచ ధారణలో దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు. శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహిస్తున్న వేద పండితులు. తిరుపతిలో ముగిసిన గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. వార్తల్లోని వివరాలు. తిరుషానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా 5వ రోజైన శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకంతో ఘనంగా ముగిసింది. సిరుల తల్లిగా ఖ్యాతిగాంచిన తిరుషానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమై శుక్రవారం ముగిసింది. కోవిడ్-19 నిబంధనలను అమల్లో ఉన్న నేపథ్యంలో పద్మావతి అమ్మవారి వార్షిక ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా వేద పండితులు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో ఉత్సవర్లకు అభిషేకం చేశారు. 5వ తేదీన చివరి రోజున శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో పూజా కైంకర్యాలు, ఉత్సవాలను ఆగమోక్తంగా ఏకాంతంగానే నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం గంటకి 500 మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంటుందని ఈవో పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న భక్తులు ఆన్లైన్ లో దర్శన టికెట్లు పొందేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ కి తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. దర్శన టోకెన్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్లైన్ లో గదులను కూడా పొందవచ్చునన్నారు. ఆర్టీసీ బస్సులు, భక్తుల లగేజీని కూడా శానిటేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. అలిపిరి నడక మార్గంలో హాకర్స్ ని అనుమతించేది లేదని తెలిపారు. వసతి గదులను ఆన్లైన్ లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని, వసతి గదిలో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని, గదుల కేటాయింపు సమయంలో సరీ బేస సంఖ్య విధానంలో కేటాయిస్తామని, వసతి గదిని భక్తులకు ఒక్క రోజుకు మాత్రమే కేటాయించబడుతుందని అన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కళ్యాణ కట్టలో ఉద్యోగులు పీపీఈ కిట్ తప్పనిసరిగా ధరించి విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఆలయంలోని ఉప ఆలయాల్లో భక్తులను దర్శనానికి అనుమతించేది లేదని అన్నారు. శ్రీవారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద పంపిణీ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని, అన్నప్రసాద సముదాయంలో ప్రతి 2 గంటలకు ఒక్కసారి శానిటేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. పాదరక్షలు భక్తులు స్వయంగా భద్రపరచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దుకాణదారులు ఖచ్చితంగా టీటీడీ నియమ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు దుకాణాలు తెరుచుకునేలా అనుమతులు ఇవ్వనున్నామని, ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్న తీరును పర్యవేక్షణకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి జూన్ నెల టైం స్లాట్ కోటాను ఆన్లైన్ లో భక్తులు పొందవచ్చునని పేర్కొన్నారు. పైకి వచ్చేయాలి, మామూలుగా 6:37 లోపు వచ్చేయాలి. ఇచ్చేకడ పెడితే మళ్ళా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మీరందరూ కూడా వన్య ప్రాణులు భక్తులు ఎక్కడ లేక కొంచెం స్వేచ్ఛగా తిరగటం మొదలు పెట్టి కాబట్టి అట్లా దానికి తగ్గట్టు సెక్యూరిటీ ఏర్పాట్లు మేము చేస్తున్నాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంకా జాగ్రత్తగా ఉండటం కోసం అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంటు అధికారులతో వాళ్ళ టోకన్ స్క్రీనింగ్ భక్తులు. ఇంకొకటి విషయం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, అంటే ఏ ఒక్కరికి అయినా
करोना पॉजिटिव उसे राष्ट्र प्रभुत्म आ देश क्वारंटन गुरी इवन वाला पाठा पैस्थिंद उ ओपन डेली 3000 अंत मैं वन डे अडवांस इस्तम वालक इंतक मुदेवा आ रोज का आ रोज इच्छेवा 24 अवर्स वाल अवकाश उ अलपीरी रूट लेकिन अप टू 12 o'clock नाइट मिड नाइट घाट रोड ओपन उबी गिट्टुबाटु धर कल्पिंचेందుకు లాక్డౌన్ సడలింపు నియమ నిబంధనల మేరకు చర్యలు చేపడతామని పూతలపట్టు శాసన సభ్యులు ఎంఎస్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం బంగారుపల్లి మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాతో కలిసి పరిశీలించి అక్కడి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసన సభ్యులు మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. బంగారుపల్లి మార్కెట్కు ఇతర రాష్ట్రాల నుండి మామిడి కొనుగోలుకు వచ్చే ట్రేడర్లను ఎలా అనుమతించాలనే అంశాలపై పూతలపట్టు శాసన సభ్యులు జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ సభ్యులతో చర్చించి బయట రాష్ట్రాల నుండి వచ్చే వారిని ఎలా అనుమతించాలి అనే అంశం వారికి నిర్వహించాల్సిన పరీక్షలు క్వారంటైన్ లో ఉంచడం తదితర అంశాలను వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు పట్టణంకు ప్రక్కన గల చాలా మండలాలు గ్రామాలలో గల చాలా కుటుంబాలు మామిడి పండ్ల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నందున మామిడి కొనుగోలుకు చాలా మామిడి పండ్ల ఫ్యాక్టరీలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చాలా మంది ట్రేడర్లు వ్యాపారం చేయడం జరుగుతుందని సుమారుగా 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం కలదని ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించాలి వారికి నిర్వహించాల్సిన పరీక్షలు ఇతర అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించిన అనంతరం పరీక్షా ఫలితాలకు అనుగుణంగా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట DM&HO డాక్టర్ పెంచులయ్య, హార్టికల్చర్ DD శ్రీనివాసులు, బంగారుపల్లెం MPDO విద్యారమ, MRO సీతారాం, ఇతర సంబంధిత మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొనుగోలు మీదనే ఆధారపడి ఉంటుంది. పల్ప్ ఫ్యాక్టరీలు కూడా చాలా మటుకు ఇక్కడే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ వచ్చి ట్రేడర్స్ లాగా కానీ లేదు పల్ప్ పర్చేసింగ్ కానీ వారు వచ్చి సామాన్యంగా వ్యాపారం చేయడం జరుగుతుంది. లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళని ఎలా అనుమతించాలి, వారు వస్తే వారికి పరీక్షలు ఎలా నిర్వహించాలి, పాటించాల్సిన జాగ్రత్తల మీద నేను ఎమ్మెల్యే గారు అందరితో చర్చించడం జరిగింది. దాదాపు 20 నుంచి 50 మంది దాకా రావచ్చు అని రాయలసీమ జిల్లాలకు అది పెద్ద ఆసుపత్రి. ఎవరికి ఏ జబ్బు వచ్చినా ముందుగా ఆ ఆసుపత్రి గుర్తుకొస్తుంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది ప్రస్తుతం ఆ ఆసుపత్రి పరిస్థితి. ఇంతకీ ఆ ఆసుపత్రి ఏదనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడండి. రాయలసీమ జిల్లాల ప్రజలకు పెద్ద ఆసుపత్రిగా పేరొందింది తిరుపతిలోని రుయా ఆసుపత్రి. ఎక్కడ ఎవరికి ఏ జబ్బు వచ్చినా రుయా ఆసుపత్రికి వెళ్లవలసినదే. అంతటి ఘన చరిత్ర కలిగిన రుయా ఆసుపత్రి పేరు కొందరి అధికారుల అలసత్వం నిర్లక్ష్యం వలన మసకబారుతోంది. ఆసుపత్రి సూపర్డెంట్ తర్వాత ఆసుపత్రి బాగోగులను పర్యవేక్షించవలసిన CSRMO తన స్వప్రయోజనాలను చేసుకుంటూ ఆసుపత్రి బాగోగులను గాలికి వదిలేశారు. ముఖ్యంగా ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్యంపై అధిక దృష్టి సారించవలసిన సదరు అధికారి ఏమాత్రం పట్టించుకోవడం లేదనడానికి రుయా ఆవరణలో కనిపిస్తున్న అపరిశుభ్రతే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా మందు బాటిళ్లు కనిపిస్తాయి. ఇదేమని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మరోపక్క రోగులకు కేటాయించే అంబులెన్స్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించుకుంటున్న విషయం అప్పటి సూపరింటెండెంట్ రమణయ్య దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. గత నెల రోజుల ముందు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన భారతి దృష్టికి తీసుకెళ్లగా గత 10 రోజుల క్రితం అంబులెన్స్ ను వాడరాదని హెచ్చరించారు. రుయాలో సదరు CSRMO ఆడిందే పాట పాడిందే పాటగా సాగుతోంది. ఇకనైనా జిల్లా కలెక్టర్ రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ అధికారిపై చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్ అభివృద్ధికి తోడ్పడాలని పలువురు కోరుకుంటున్నారు. కలికిరి క్వారంటైన్ లోని వలస కార్మికులలో 7 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మదనపల్లి డివిజన్ డిప్యూటీ DMHO డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు. జూన్ 3వ తేదీ 11 మంది వలస కార్మికులను కలికిరి JNTU క్వారంటైన్ లో అడ్మిషన్ చేశారు. వీరు ముంబై నుండి రైల్లో అనంతపూర్ కి వచ్చారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన వారి స్వగ్రామం గంగాధర నెల్లూరు పాలసముద్రం మండలాలకు చేరారు. వీరిలో పాలసముద్రం మండలానికి చెందిన 4 గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 3 పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వీరి 7 తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. బయట నుంచి వాళ్ళు వచ్చిన ఊర్లోకి ఎంటర్ కాకముందే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళు కాల్ డేటా అన్నీ తీసుకున్నాము. వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వచ్చింది కాబట్టి
చెట్టు తల్లి లాంటిదని మనం చెట్లు పరిరక్షించుకోకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పిచ్చాటూరు మార్గం రోడ్డు వెంబడి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, తల్లి ప్రేమ ఎలాంటిదో చెట్లు కూడా మనల్ని అదే విధంగా సంరక్షించుకుంటూ వస్తాయని, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే భావి తరాలకు భవిష్యత్తు ఉండదన్నారు. ప్రపంచమంతా కూడా ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం, చెట్లు కాపాడే కార్యక్రమం మనం ఎక్కడైతే బర్త్డే చేసుకుంటామో అదేవిధంగా చెట్లు కూడా సంస్థానగా ఈరోజు ఇలా పెట్టడం, ఎందుకంటే అవగాహన కల్పించడం. నేను కాలేజీలో చదివేటప్పుడు ఆ చెట్టు మేము మా పిల్లలు ఒక నలుగురు చేరుకొని అప్పుడు చెట్టు పెట్టినాం. ఆ రోజుల్లో పెట్టిన చెట్లు ఇప్పుడు ఎంత పెద్ద ఉండే చూడండి, నేను చదువుకున్న కాలేజీ కాబట్టి. ఈరోజు మానవుడు రాకముందు చెట్టు ఉంది, అయినాక మానవులు వచ్చారు. నల్ల జాతీయులపై అమెరికా దురహంకారాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్నా చేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ, అహంకార పూరితంగా అమెరికన్ అధ్యక్షులు ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం రాజకీయ పదంతోనే మండల అధ్యక్షుడిగా గెలవాలన్న లక్ష్యంతో అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్ష చూపారని, పోలీసులు సైతం దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడైన భారత ప్రధాని అయినా జాతులు మతాలు పట్ల వివక్ష చూపితే కమ్యూనిస్టులుగా తాము సహించేది లేదని రామానాయుడు స్పష్టం చేశారు. జాతి దురహంకారాన్ని ప్రశ్నించే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రారంభమైంది, ఏదో ట్రంప్ అయినా, నరేంద్ర మోడీ అయినా, ఏదో ఇంకొక దేశమైనా జాతుల మధ్య మతాల మధ్య తగాదాలు పెట్టి, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటే. ఈరోజు భారతదేశంలో కూడా అనగానే జాతుల పైన దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. మన ధర్మ శాస్త్రాన్ని తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మానవతావాదులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక పక్క భారతదేశంలో జరుగుతూ ఉంది. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని కబలించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈరోజు అమెరికా దేశంలో కూడా రజకులకు గత ఎన్నికల్లో సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకొని తక్షణం రజక కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి పద్మనాభం మాట్లాడుతూ, గత ఎన్నికలలో ప్రతి రజక కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 పూర్తయిన సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నేటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చు 10,000 ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. 10,000 రూపాయలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు, కాలయాపం చేస్తున్నారు. అదే విధంగా రజక వృత్తిదారులకు వాళ్ళ అభివృద్ధి కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఎలాంటి అమౌంట్ను రాష్ట్ర వాషర్మెన్ ఫెడరేషన్ కేయించకుండా ఒక్క రూపాయి కూడా గత సంవత్సరంలో ఖర్చు పెట్టలేదు. ఇది రజకులకు చాలా అన్యాయం జరుగుతున్న ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి రజకునికి మత్స్య గీత కార్మికులకు చెల్లించే విధంగా రజకులు కూడా 50 సంవత్సరాలు దాటిన ప్రతి రజకు దళితుల హక్కులను సంరక్షిస్తూ వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో దళితుల వాటా ఎంత కేటాయించింది ప్రకటించాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పెంచులయ్య మాట్లాడుతూ, దళితుల పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల బడ్జెట్ తో దళితులకు ఎంత కేటాయించింది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట ప్రభుత్వం 7 పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 7 కాలంలో దళితులకు ఏ మేరకు న్యాయం చేకూర్చారు అన్నది శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకు వర్గంగా భావిస్తున్నారు తప్ప వారి సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిరాశ్రలై వారి బతుకులు చితికిపోయినటువంటి పరిస్థితిని కళ్ళారా చూశాం. ఈ బతుకులకి ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. దాంట్లో దళితుల వాటా ఎంత,
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర రోజులు పూర్తయిందని నవరత్నాలు 90% సంపూర్ణంగా అమలు చేశామని పండగలు చేసుకుంటున్నారు నిన్నటి మొన్నటి దాకా అయితే ఈ రోజు దళితులకు ఏ మేరకు ఇవాల ఈ ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారి ఆలయంలో అభిధేయక జ్యేష్ఠాభిషేకం రెండవ రోజు అత్యంత వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఉన్న వజ్ర కవచాలను ఆవాహనం చేసి ముందుగా హోమాది కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం పంచామృత స్నపన తిరుమంజన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ముత్యాల కవచాన్ని అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుపతి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి చక్రతాల్వార్కు వేడుకగా అభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా 9వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి చక్రతాల్వార్ ఉత్సవ మూర్తులను స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని వీక్షించాం. సింహాలలో ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శించిన ఎంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెంచేపుగా తీసుకువచ్చి అభిషేక పీఠంపై అధిష్ఠింపచేసి పంచామృతాలు సుగంధ పరిమళాల ద్రవ్యాలతో నవన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. స్వామివారి ఎదుట జియంకార్లు ఆచార్య పురుషులు వేద పఠనం చేశారు. అర్చకులు ఆలయంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని ప్రతి ఒక్కరూ తప్పక కాపాడాలని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితం కోసం వ్యక్తిగత బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. అర్బన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఎర్రచందనం చెట్లను సంరక్షించుకోవడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశామని అర్బన్ ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్ ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక్కరోజు నాటేమనేది కాదు, ప్రతిరోజు నేను చూసినట్లయితే మా వాళ్ళు ఇంత శ్రద్ధ చూపబట్టి మీరు క్యాంపస్ కూడా ఎట్లా డెవలప్ అవుతుంది. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా తమ తమకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో కంపల్సరిగా చెట్లు నాటాలి. వ్యక్తిగతంగా నేను దాదాపు ఒక 10,000 చెట్ల కంటే సొంతగా నాటానండి. మా సొంతూరులో కనిగిరిలో మీరు వెళ్ళి చూడొచ్చు. అది ఏదో ఈరోజు ఒకరోజు ఇక్కడ ఏదో పదవిలో ఉన్నామా లేకపోతే నలుగురు వచ్చి చూస్తున్నారని కాదు, వ్యక్తిగతంగా ఎక్కడికి పోయినా కూడా మనమందరం కూడా మన యొక్క వ్యక్తిగత బాధ్యత గురించి తీసుకున్నట్లయితే ఆ చెట్టు నీడిన ఎల్లకాలం ఏసీలో ఉండలేం కదా, ఆ చెట్టు నీడే మనల్ని కాపాడుతుంది. ఇదే అప్పీల్ నేను అందరికీ. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనంతో పాటు ప్రాణవాయువును పెంపొందించాలని బీజేపీ నాయకులు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా స్థానిక రామతులసి కళ్యాణ మండపం రోడ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపీనాథ్ రెడ్డి నాయకులు కలిసి చెట్లు నాటారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు శుక్రవారం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో చెట్లు నాటడమే కాకుండా ప్రతిరోజు నీరు పోసి చెట్లను కాపాడడానికి కూడా కృషి చేయాలని కోరారు. చెట్లు నాటడమే కాకుండా ఆ చెట్లని ప్రతిరోజు నీరు పోసి పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ ఆదేశించింది. దానిలో భాగంగానే ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం యాదవ్ గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి, అలాగే దీపక్ యాదవ్ గారు అందరూ కలిసి ఈరోజు స్థానిక రామ్ తులసి కళ్యాణ మండపం దగ్గర చెట్లు నాటుతాము. ఈ చెట్లు ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్క పౌరుడు ఒక చెట్టు నాటితే శ్రీకళహస్తి ఆలయంలోనికి 8వ తేదీ నుంచి భక్తులను అనుమతించడం లేదని ఆలయీవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి ఆలయాలు తెరుచుకోనున్న శ్రీకళహస్తి ఆలయం మాత్రం కొద్ది రోజులు పడుతుందని తెలిపారు. శ్రీకళహస్తి ఆలయంలో గురువారం ఈవో చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు శ్రీకళహస్తి ఆలయం సన్నిధి విధి ఆలయ ప్రాంతమంతా రెడ్ జోన్ లో ఉన్నందున ఈ నెల 8వ తేదీ నుంచి భక్తులను ఆలయాలలోనికి అనుమతించేది లేదని పేర్కొన్నారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుగుణంగా భక్తుల్ని ఎప్పటి నుంచి ఆలయంలో కనిపించేది తెలియజేస్తామన్నారు. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు రోజుకి 1 గంటకు 300 మందిని అనుమతించామని, అలాగే దేవాదాయ శాఖ నిబంధనల మేరకు రోజుకి 1 గంటకు 300 మందిని అనుమతించనున్నామని, అలాగే రాహుకేతు పూజలు కూడా తక్కువ సంఖ్యలో భక్తులకు అనుమతిస్తారని ఈ మేరకు ఏర్పాట్లు చేశామని వివరించారు. దయచేసి అంటే మీ అందరూ ఇన్ఫార్మల్ గా నాగరికొచ్చినప్పుడు భద్రంగా చెప్తూ ఉంటానండి, ఎంత దూరం ఉంటే అంత మంచిది మన భక్తులకి. ఎందుకంటే ఎవరు ఎవరో తెలియదు, ఎవరికి కరోనా ఉందో తెలియదు, ఎవరు జ్వరంతో ఉన్నారో తెలియదు, ఎవరికి ఏ రోగం ఉందో తెలియదు. మనం జాగ్రత్తగా ఉన్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా వెంకటేశు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవో వెంకటేశు మొదటిగా వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పరిపాలన భవనం నందు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో దర్శన సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆలయ సిబ్బంది దాతల సహకారం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భారత్ గుప్త సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన ఈవోను ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. బాధ్యతలు చేపట్టడం జరిగింది. సిబ్బంది సహకారంతో, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఇతోరికంగా భగవంతుడి దర్శనం భాగ్యం కల్పించడానికి, వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి ఇతోరికంగా కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 124 సేవలను అందించటకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి పురపాలక సంఘంలో ప్రజలకు 124 సేవలను అందించేందుకు గాను టౌన్ హాల్ నందు వార్డు పరిపాలనా సెక్రటరీలు, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు, వీఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంకు మున్సిపల్ కమిషనర్ జి రవి, తహసీల్దార్ సురేష్ బాబు పాల్గొని వార్డు సెక్రటరీలకు శిక్షణ ఇచ్చారు. ఈరోజు మా ఇంటి 8 వరకు మధ్యలో లంచ్ గేట్తో పాటుగా లంచ్ ఇక్కడ ప్రొవైడ్ చేసే వస్తువు లంచ్ లోకల్ సర్వీసెస్ ప్రజలకు ఎట్లా ఏ సర్వీసెస్ ఎంత చేయాలనేది, ఏ టైం లోపల ఎంత చేయాలో ఈ స్పందన గ్రీవెన్సెస్, సివిల్ సప్లైస్, హౌస్ సైట్స్. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూలు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో లడ్డూలను కొనుగోలు చేయడానికి చేరుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఒక లడ్డు 25 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. టీటీడీ అధికారులు మొదటి విడతగా 10,000 లడ్డూలను టీటీడీ వాహనంలో తీసుకుని వచ్చారు. డిమాండ్లను బట్టి లడ్డూలను పలమనేరు కళ్యాణ మండపంలో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. వాహన మిత్ర ద్వారా ఆటో కార్మికులకు సీఎం ఆర్థిక చేయూతనివ్వటం ఆదర్శనీయమని కుప్పం ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. ఆటో ఓనర్లకు ఆరోగ్య మిత్ర పథకం లబ్ధిదారులకు వాళ్ల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ కావడంతో కుప్పం కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ ఆదేశాల మేరకు కొత్తపేట వైసీపీ ఇన్ఛార్జ్ బి మునిస్వామి ఆధ్వర్యంలో కుప్పం కొత్తపేటలోని ఆటో యాజమాన్య మిత్రులకు మర్యాద పూర్వకంగా సన్మానం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆటో మిత్రులు ధన్యవాదాలు వ్యక్తం చేశారు. సంవత్సరానికి 10,000 ఇస్తామని ఎలక్షన్ ముందు మాట్లాడితే ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ప్రస్తుతానికి ఈ 2వ విడతగా అందరికీ డబ్బులు అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది.
మదనపల్లి మండలంలోని వెంపల్లి కంటైన్మెంట్ జోన్ ను మదనపల్లి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ సందర్శించారు. గత నెల 35వ తేదీ చెన్నై నుండి మదనపల్లి మండలంలోనికి వెంపల్లికి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. సంబంధిత పిహెచ్సి బొమ్మన చెరువు వైద్యాధికారులు డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే 15 బృందాలతో చేసి కోవిడ్ లక్షణాలు గల వారిని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ కోవిడ్ వచ్చిన వ్యక్తిని చిత్తూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించామని, ప్రథమ పరిచయస్తులను 5 మందిని గుర్తించామని, వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుపతి వికృతమాల క్వారంటైన్ కు పంపుతామన్నారు. కంటైన్మెంట్ జోన్ లో ప్రతిరోజు ఫీవర్ క్లినిక్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక అంటువ్యాధి, జలుబు దగ్గు కూడిన అంటువ్యాధి కాబట్టి ప్రజలు ఎప్పుడూ బయట తిరగకుండా, తిరిగినా తప్పనిసరిలో పరిస్థితుల్లో తిరిగినా తరచూ చేతులు శుభ్రపరచుకుంటూ ఫేస్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరడం జరిగింది. భౌతిక దూరం అంటే ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కనీసం 1 మీటర్ దూరం మెయింటైన్ చేస్తే మనకి ఈ వ్యాధి అంటుకోకుండా ఉంటుంది. దాని తద్వారా మన దైనందిక జీవితంలో కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు కోవిడ్ సమయంలో వారి సేవలను గుర్తించి శానిటైజర్లను, గ్లౌజులతో కూడిన కిట్లను ఎమ్మెల్యే నవాజ్ బాషా అందజేశారు. శుక్రవారం ఉదయం స్థానిక సిఎల్ఆర్సి భవనంలో మదనపల్లి మండలం గ్రామీణ ప్రాంతాలలో కరోనా సమయంలో వారి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు హెల్మెట్లు, చేతులకు గ్లౌజులు, కోటు కలిగిన కిట్లను ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి గారు కిట్స్ అందజేశారు. వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం వాళ్ళకి షూస్, గ్లౌజెస్ అన్ని కూడా యాప్రాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయమైన అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో పున్నమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలను నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధమైన ఆలయం కాళహస్త్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాలపురం గ్రామంలో అర్ధనారీశ్వర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో శ్రీ అర్ధనారీశ్వర స్వామికి పవిత్రమైన జలాభిషేకం చేశారు. అనంతరం స్వామివారిని సుందరంగా పుష్పాలతో అలంకరించి పూజలు చేసి హారతి పట్టారు. ఈ పౌర్ణమి పూజలను ఏకాంతంగా జరిపారు. పర్యావరణ సమతుల్యత లేకపోతే విపత్తులు తప్పవని అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ మాట్లాడుతూ, నేడు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. పూర్వకాలంలో ప్రకృతిని ఎలాగైతే కాపాడుకుంటున్నారో అలాగే ప్రస్తుతం మనం కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఇవన్నీ పర్యావరణ సిద్ధుంది. దయచేసి అందరూ కూడా పర్యావరణాన్ని రక్షించేసేసి ప్రకృతిని సరైన విధంలో సమతుల్యత పాటించినట్లయితే మనకు ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఎదురుకాకుండా ఉంటాయి. అందరూ కూడా మొక్కలు నాటుదాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఏనుగుల గుంపులు గుర్తించిన ప్రయాణికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు. తిరుమలలో తరచూ జంతువులు జనసంచార ప్రాంతాలలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల ఎలుగుబంట్లు, చిరుతలు జనసంచార ప్రాంతాలలో తిరుగుతూ అందరినీ భయాందోళనకు గురి చేశాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్ 12వ కిలోమీటర్ వద్ద ఏనుగుల గుంపు రోడ్డు దాటుతూ కనిపించాయి. బైకులపై తిరుపతికి వస్తున్న కొందరు వారి సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. రోడ్డు దాటుతూ కనిపించిన ఏనుగుల గుంపు బైక్ శబ్దం వినగానే మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాయి. రామ్దాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు, ఆశ్రమంలోని అనాథ పిల్లలకు పండ్లు, తినుబండారాలను వితరణ చేశారు. తిరుపతి రూరల్ మండలం వేదాంత అగ్రహారంలోని యువత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అలాగే రామ్దాస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాజీ సర్పంచ్, వైసీపీ నాయకులు జనార్దన్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పండ్లను, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పేదలకు, నిరాశ్రయులకు ఆపన్న హస్తం అందించేలా తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ఆపద్ బాంధవుడు లాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, తుడా చైర్మన్, ప్రభుత్వ విప్పుగా ఉంటూ ప్రజలకి రాబోయే కష్టాలు ముందే గుర్తించి ప్రజలకు ఎల్లవేళలా
అందుబాటులో ఉంటూ ఈ కరోనా చేస్తున్నాము. జనరల్గా మేము ప్రతి సంవత్సరము మా గురువు గారి పుట్టినరోజుని భారీ ఎత్తున ప్లాన్ చేసి చేస్తుండే వాళ్ళము. అదృష్టమ దురదృష్టమ ఈసారి ఈ సంవత్సరం మాకు ఈ కరోనా సమస్యల వల్ల మాకు ఇంకొక మంచి అవకాశం కల్పించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 100 మొక్కలను నాటి మరో 100 మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతిని మనమే కాపాడుకోవాలని, మన కుటుంబాన్ని ఎంత బాధ్యతగా చూసుకుంటామో అంతే బాధ్యతగా మన ప్రకృతిని కాపాడుకోవాలని హరిబాబు తెలపడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా 10,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించడం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆటో స్టాండ్లోని వర్కర్లు శుక్రవారం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇవ్వడం పట్ల ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు కరోనా బాధితులు బాధలు పడతా ఉంటే 10,000 రూపాయలు 4 నెలలు ఉండగానే 10,000 రూపాయలు ప్రతి డ్రైవర్కి జగన్ సీఎం అయినాక వెంటనే ఆటో కార్మికుడంతా చెప్పిన మాట నిలబెట్టుకుని 10,000 ఇచ్చాడు. అదేవిధంగా 2వ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర థియేటర్ వద్ద బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు ఆకుల సతీష్, భవానీ శంకర్, విశ్వనాథ్, దామురాయల్, ముని వెంకటేష్, కేశవులు రోడ్డు పక్కన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించాలని బీజేపీ నాయకులు కోరారు. అందరి బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతుల కోసం కేంద్రం అత్యాధునిక 3 విమానాలను కొనుగోలు చేయనుంది. అయితే ఒక్కో విమానానికి 1,000 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విమానాలు కొనుగోలు చేయాలా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. లాక్డౌన్ తో ప్రజలు తిండి లేక అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా విమానాలు కొనుగోలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ నాయుడు ప్రశ్నించారు. విమానాల కొనుగోలు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయమని మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కోరినట్టు దాన్ని కూడా చేయకుండా కోట్లాది మంది, దాదాపు 11 కోట్ల మంది అంటున్నారు, కాదు 18 కోట్ల మంది కొంతమంది చెప్తున్నారు. రియా హాస్పిటల్ మెడిసిన్ కోవిడ్-19 వార్డుల రోగులను 4 డిశ్చార్జ్ చేయడం జరిగింది. 20 రోజుల క్రితం కోవిడ్ కేసు చికిత్స నిమిత్తం అధికారులు రియాకు తరలించారు. రియాలో కోవిడ్-19 ఆసుపత్రిలో చికిత్స పొంది నెగిటివ్ రావడంతో 4 రోగులను శుక్రవారం అధికారులు డిశ్చార్జ్ చేశారు. పుత్తూరు 1, కేవీబీపురం 1, 6 నెలల చిన్నారి, రేణుగుంట 1, విజయపురం 1 చొప్పున డిశ్చార్జ్ అయినట్లుగా రియా వైద్యులు తెలిపారు. మన దగ్గర డిశ్చార్జ్ అయినలో ఈ అమ్మాయి అతి చిన్న వయసు, ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయింది. ఎన్ని రోజులు కోలుకుంది సార్ బాబు? 10 రోజులు అయింది. స్టాఫ్ నర్సెస్, మన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పేషెంట్స్ వైపు నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8 నుండి తిరుమలలో శ్రీవారి దర్శనం ట్రయల్ రైడ్ అమలు. గంటకు 500 మంది చొప్పున దర్శనం. 8 నుండి ఆన్లైన్ లో టైమ్ స్లాట్ టికెట్లను పొందవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకే టీటీడీ అనుబంధ ఆలయాలలో సైతం భక్తుల దర్శనానికి అనుమతి. చైర్మన్ బైవి సుబ్బారెడ్డి వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలి. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని పరిరక్షించాలి. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పిలుపు. శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల ప్రవేశానికి మరికొంత సమయం పడుతుంది. 8వ తేదీ నుండి దర్శనం లేదు. ఆలయ ప్రాంగణం రెడ్ జోన్ లో ఉన్నందున ప్రభుత్వం నుండి తదుపరి అనుమతి వచ్చేంత వరకు ముక్కంటి ఆలయంలో భక్తులకు దర్శనం ఉండదు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. కాణిపాకం ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించడమే ప్రధానం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాణిపాక ఆలయంలో 8వ తేదీ నుండి భక్తుల ప్రవేశానికి అనుమతి. క్యూలైన్ విధానంలో ముందస్తు చర్యలు చేపట్టామన్న ఈవో వెంకటేష్. తిరుమలలో వైభవంగా శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం. 2వ రోజున ముత్యపు కవచ ధారణలో దర్శనమిచ్చిన శ్రీమన్నారాయణుడు. శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహిస్తున్న వేద పండితులు. తిరుపతిలో ముగిసిన గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.